అనంతగిరి న్యూస్. తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్మరాజపేట దుద్యాల్ మండల ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు ఎన్నికలకి సమయుక్తం కావాలి అని పిలుపునిచ్చారు. కొడంగల్ ప్రజల కోసం రేవంత్ రెడ్డి కుటుంబం మరియు గురునాథ్ రెడ్డి కుటుంబంతో కలిసి పని చేయబోతుందని, మనకి ఎన్ని విభేదాలు ఉన్నా కొడంగల్ నియోజకవర్గానికి రాష్ట్రానికి పెట్టిన శని వదిలించాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఫస్ట్ మన ఇక్కడ ఉన్న దాంట్లో చాలామంది 1978 నుంచి గురునాథ్ రెడ్డి కుటుంబంతో రాజకీయంగా వ్యతిరేకించి సిద్ధాంతపరంగా విభేదించి కొట్లాడుకుంటూ వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు గురునాథ్ రెడ్డి గారి కుటుంబము మరియు రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఈ రెండు కుటుంబాలు కలిసి కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మిత్రులారా, మనందరం కలిసి ఆ కుటుంబాన్ని సాదరంగా ఆహ్వానించి మనతో కలుపుకొని ఈ కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధికి వారి తోడ్పాటు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గత 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేసారు గురునాథ్ రెడ్డి గారు. వారి కుటుంబం కూడా వివిధ పదవులలో ఉన్నారు. కానీ వారిని మోసం చేసి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీలో కలుపుకొని వారికి ఏమేమి హామీలు ఇచ్చారో మీకు అందరికీ తెలుసు. ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు అన్నారు, ఇవి అన్నారు, అవి అన్నారు, అన్నీ అయిపోయినాక ఇప్పుడు ఈడాకు గెలిచిన సన్నాసి ఈ ఎమ్మెల్యే వారి కుటుంబం పైన కక్ష కట్టి వారిని రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేయడం వల్ల వాళ్ళు విసుగు చెంది మనతో కలిసి నడవడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మనం వారిని సాదరంగా ఆహ్వానించి వారిని వారి ప్రతి ఊర్లో ఉన్న వారి అనుచరులందరినీ కలుపుకొని ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళందరినీ కూడా సాదరంగా ఆహ్వానించి మనతో నడిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. ఇంకోటి, ఇవన్నీ చేయడం ఎందుకు అనంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సమయం ఇవ్వలేరు, మనమే ఎలక్షన్ చేసుకోవాలి, మనం ఎలక్షన్ చేసుకోవాల్సినప్పుడు ఇట్లాంటి అందరినీ కొందరు ముఖ్యమైన నాయకులను కార్యకర్తలను ప్రతి ఒక్కరిని మనం మన పార్టీలోకి తీసుకొని ఈడ ఎలక్షన్ ఈజీగా చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోవడానికి ఈజీ అవుతుంది. కాబట్టి ఈ ఇప్పుడు మనం వీళ్ళందరినీ కలుపుకోవాల్సిన అవసరం సమయం ఆసన్నమైంది. అందుకోసం ప్రతి ఒక్కరిని సాదరంగా ఆహ్వానించి కొడంగల్ అభివృద్ధికి, అభివృద్ధి అంటే ఇప్పుడు మిత్రులందరూ ప్రవీణ్ చాలా చక్కగా చెప్పాడు, కొత్తపల్లి ప్రవీణ్ గజ్వేళ్ళ సిద్దిపేటల సిరిసిల్లల 1000 కోట్లు మనందరం కడుతున్న ట్యాక్సులు ప్రజాధనం అంతా తీసుకుపోయి ఆ 3 నియోజకవర్గాలనే మొత్తం 1000 కోట్లు అభివృద్ధి కోసం ప్లస్ ఆ అభివృద్ధి మాటన వాళ్ళని కమిషన్ల కోసం తరలించుకపోయి చేసి వాళ్ళు